ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నీపు మనం సూత సూతల కింద నిలువ అర్హత లేదంతువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా ఈ డైలాగ్ మనం చెప్పడం కంటే ఎన్టీఆర్ గారు చెప్తే సూపర్గా ఉంటుంది నిజానికి ఆ వీడియోని ప్లే చేద్దాం అనుకున్నా కానీ కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయని ప్లే చేయడం లేదు ఆ డైలాగ్కి ఈ వీడియోకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు ఉంది చిన్న సంబంధమేం కాదు కానీ చాలా పెద్ద సంబంధమే ఉంది ఆ సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్టార్ట్ చేయాలి ప్రపంచంలో హిందువులకి ఉన్నంత క్యాస్ట్ పిచ్చి వేరే ఏం మతానికి లేదు ఎస్ వీ యాక్సెప్టెడ్ మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన నిజం ఇది హిందూ మతంలో క్యాస్ట్ ఎందుకుంది హిందువులకి ఇంత క్యాస్ట్ పిచ్చి ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు వన్ పర్సెంట్ కూడా అర్థం కాదు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాస్ట్ సిస్టమ్ గురించి అర్థం అవ్వాలంటే ఫస్ట్ హిందూయిజం గురించి తెలుసుకోవాలి మనం ఏ రిలీజియన్తో పోల్చినా హిందూయిజం కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతెందుకు మన హిందూ కల్చర్లు గుడికి వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్ళాలి అని ఉంటుంది అదే ఇస్లామిక్ కల్చర్లో కానీ క్రిస్టియానిటీలో కానీ ఇది లేదు ఇక వేరు వేరు రిలీజియన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ ఈ మూడు కల్చర్స్ని ఎందుకు తీసుకున్నా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు రిలీజియన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అందుకే తీసుకున్న వేరే ఏ ఉద్దేశం లేదు కొన్ని రిలీజియన్స్ లో వాళ్ళ దేవుడు వస్తాడని గట్టిగా నమ్ముతారు కానీ మన హిందూ రిలీజియన్లో ఇలా నమ్మడమే కాకుండా వేరు వేరు పద్ధతులు కూడా పాటిస్తారు అవేంటంటే ఆరాధించడం మీరు అడగొచ్చు ముస్లిమ్స్ అల్లాని పూజిస్తారు క్రిస్టియన్స్ క్రైస్టుని పూజిస్తారు అని ఎస్ పూజిస్తారు కానీ పూజించడంలో మనకు వాళ్లకు చాలా ఉన్నాయి ప్రతి హిందువు నమ్మేది ఒక్కటే పునర్జన్మ మన హిందూ సంప్రదాయంలో ఒక జన్మ అయిపోయిన తర్వాత వేరొక జన్మ ఎత్తుతారు అని ఉంటుంది కొన్ని విధాలుగా చూస్తే ఇది నిజం కూడా పునర్జన్మ మరో జన్మ ఎత్తడానికి నువ్వు చేసిన పాపకర్మలే కారణమని బలంగా నమ్ముతారు నువ్వు నెక్స్ట్ ఏ అవతారం ఎత్తాలి అనేది ఈ పాప కర్మాలే డిసైడ్ చేస్తాయి ఒక జన్మ మనిషిలో పుడితే మరో జన్మ జంతువు చెట్టు పక్షి ఇలా ఏదైనా కావచ్చు కానీ ప్రతి మనిషికి మరో జన్మ ఉంటుందని మాత్రం గట్టిగా నమ్ముతారు మన హిందూ సంస్కృతిలో దేవుడిని పూజించడానికి ఎంత ప్రయత్నిస్తారో మోక్షాన్ని పొందడానికి కూడా అంతే ప్రయత్నిస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మోక్షాన్ని పొందే వాళ్ళు తగ్గిపోతారో అప్పుడే కలియుగం అంతమైపోతుంది అని నమ్ముతారు ఇంకొంతమంది ఏమని నమ్ముతారంటే అందరూ మోక్షాన్ని పొందినప్పుడు బ్రహ్మ ఒక కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడని నమ్ముతారు హిందువులు వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని నాలుగు సూత్రాలను పాటిస్తారు అందులో మొదటిదే మోక్షం పుట్టుక మరణాల మధ్య సతమతం అవ్వకుండా మరో జన్మ లేకుండా ఉండడానికి ఈ మోక్షం అనేది ఉపయోగపడుతుంది ఇక రెండవది ధర్మం మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకూడదని అంటారు ఇందులోనే పెళ్లి కూడా ఒకటి పుట్టిన ప్రతి మనిషికి పెళ్లి అనేది అతి ముఖ్యమైనదని మన సంస్కృతి చెప్తుంది మూడవది అర్థం ప్రతి జన్మకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని అంటారుగా అది ఇదే ఆ కారణం ఏంటి అని తెలుసుకోవడంలోనే వాళ్ళ సగం జీవితం అయిపోతుంది మిగిలిన జీవితం అంతా వాళ్ళ జీవితానికి పరమార్థం కోసం ఎదురు చూస్తూనే ఉండాలి ఇక మిగిలింది కర్మ ఇది అందరికీ తెలుసు నీ జీవితానికి పరమార్థం దొరికిందా నీకు మోక్షం దొరుకుతుందా లేదా అనేది నువ్వు చేసిన కర్మలే నిర్ణయిస్తాయనేది మన హిందూ సంస్కృతిని మూడు పూలు ఆరు కాయలు అంటారు ఎందుకో తెలుసా మన హిందూ సంస్కృతి ప్రకారం మన జీవితంలో మనకు గొప్పగా జరిగేవి మూడే ఒకటి పుట్టుక రెండు పెళ్లి మూడు చావు ఈ మూడు జరిగేలోపు ప్రతి మనిషి చేయాల్సిన దానిలో మొదటిది వాళ్ళ దేవుడిని పూజించడం అలా పూజిస్తూనే కొన్ని కానుకలు కూడా ఇవ్వాలి ఇక రెండవది చనిపోయిన వాళ్ళని తగలబెట్టాలి పెట్టకూడదు ఇక మూడోది క్యాస్ట్ సిస్టమ్ ఎస్ మీరు విన్నది నిజమే క్యాస్ట్ సిస్టమ్ అనేది మన హిందూ సంస్కృతిలో ఒక భాగం ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఎందుకు పాటించే వాళ్ళు అంటే సొసైటీని డివైడ్ చేసి జాగ్రత్తగా ఎటువంటి గొడవలు జరగకుండా ఒక పీస్ఫుల్ సొసైటీని నిర్మించాలని క్యాస్ట్ సిస్టమ్ ఉంటే గొడవలు ఎందుకు జరగవు పీస్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు తప్పులేదు మీరు బాగా ఆలోచించండి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎవడు పడితే వాడు ఏది పడితే అది తీసుకునేది కాదు వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళ క్యాస్ట్ డిసైడ్ చేస్తారు ఇలా డివైడ్ చేయడం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులేంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావాలని ఇలా క్యాస్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు అంతేకాకుండా ఈ క్యాస్ట్ గొప్ప క్యాస్ట్ అని ఎక్కడ చెప్పలేదు ఇక మనుషుల గురించి తెలిసిందేగా ఒకడిని కించపరచడం తక్కువ చేసి మాట్లాడటం చున్నకన్నగా చూడటం ఇలా చేయడం వల్లే ఒకటి క్యాస్ట్ పైనే ఉండాలి ఇంకొకటి క్యాస్ట్ కిందే ఉండాలి అని మనం పెట్టుకున్నవే కానీ మన మతం ఎప్పుడు ఒకరి క్యాస్ట్ని తక్కువ చేసి చూడలేదు లక్ష్మీ మాధవత్ గారు ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను ఇక ఆరు కాయలు అన్నాను కదా అవి ఏంటంటే వేదాస్ ఉపన్యాస స్మృతి రామాయణం మహాభారతం ఇంకా మనకున్న పద్దెనిమిది పురాణాలు ఇప్పటి వరకు జంతువులని కూడా పూజించాలి అని చెప్పిన మొదటి మతం హిందూయిజం మన కల్చర్లో చాలా జంతువులను పూజిస్తాం లైక్ నంది గరుడ కామధేను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే వీడియోలు అంతా చాలా పెరిగిపోయింది మిగిలింది వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇన్ కేస్ మీకు పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో ఉంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది